2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సమీపిస్తోంది. మరో 5 రోజులు గడువున్న నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడాను ముమ్మరంగా తమ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు 7 నియోజకవర్గాలు ప్రయత్నం చేస్తున్నటువంటి అదే కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యంగా 3వ సారి ఎంపీగా బరిలెత్తిగా మరోవైపు అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈరోజు పాతపట్నం టికెట్ని దక్కించుకున్నటువంటి మామిడి గోవింద్ కూడా ఈరోజు ప్రచారం పాతపట్నంలో పలాస సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ప్రచారం చేస్తున్న వారికి గెలుపు ఏ విధంగా దోహదపడుతున్న విషయం వారి అడిగి తెలుసుకున్నాం. చూస్తే కనుక మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చూస్తే మీకు రైట్ హ్యాండ్ లాగా ఉన్న పక్కన రామ్మోహన్ గౌడ్ను రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు. ఈసారి విజయం తధ్యమైనట్టుంది. నమస్కారం అండి. ఆయన రైట్ హ్యాండ్ అండి, నా దేవుడు సార్. నేను రాజకీయంలో రావడానికి కారణం ఆయనని. నేను ఒక సమాజ సేవలో ఉంటున్నప్పుడు 2013లో రాఘవేంద్ 2014లో ఎంపీటీసీకి నేను ఎంపీపీ చేస్తాను, ఎస్టీ రిజర్వేషన్ అని చెప్పేసి ఆయనే నన్ను పిలిపివ్వడం అయింది. స్వర్గీయ ఎర్రమనాయుడు గారు చనిపోయిన తర్వాత ఆయన రాజకీయంలో రావడం, ఆయనతో మేము కలిసి నడవడం ఇది జరుగుతూనే ఉంది. ఆయన నమ్ముకొని మేము ఈరోజు ఉన్నాం. ఈరోజు ఆయన ఆశీస్సుల వల్ల ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఒక సామాన్యుడికి అవకాశం పాల్పడిన నియోజకవర్గంలో వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుతాం. ప్రజలందరూ కోరుకుంటున్నారు సామాన్యుడి గెలుపు కోసం. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పాల్పడిన నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఎట్టి పరిస్థితులు ఈ నియోజకవర్గం వెనుకబడి ఉండాలి కాబట్టి 2014 ఎన్నికల్లో టీడీపీ కంచుకోటున్న పాతపట్నంలో టీడీపీ జెండా కనుమరుగైన నేపథ్యంలో గోవింద్ అనూహ్య పరిణామాల ఆ జెండాను ఈరోజు బతికించడం 2024లో మీకు అవకాశం వచ్చిందా? అనుకోవచ్చు సార్. ఎందుకంటే 2013లో కల్మట వెంకటరమణ గారు వైసీపీలో గెలిపోవడము, మేము సార్తో రామ్మోహన్ గారితో నేను తిరగడము, మేమందరం ఆయనతో కలిసి ఉండడము, ఆయన కూడా మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి మాకు వైస్ ఎంపీగా ఇవ్వడము, పాతపడిన నియోజకవర్గం ఆయన మళ్ళీ రిటర్న్ 2016లో తిరిగి తెలుగుదేశం రావడం కూడా ఇది ఒక కారణమవుతుంది. ఎట్టి పరిస్థితుల పాతపడిన నియోజకవర్గం చాలా బలమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి. అయితే 2009, 2014, 2019 ఈ 3 సార్లు ఓడడం కారణం కొన్ని అనివార్య కారణాల వల్ల సుయంకుత అప్రాధం వల్ల ఓడాం. కానీ ఎట్టి పరిస్థితుల పాతపడిన నియోజకవర్గంలో ఎప్పుడు తెలుగుదేశం జెండా ఎగిరేది, ఇప్పుడు కూడా ఎగురుతుంది సార్. చూస్తే కనుక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో పాతపట్నం ఓట్లు మాత్రం ఈరోజు మీ గెలుపుకు ప్రతిసారి కూడా దోహదపడుతున్నాయి. చిన్న అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో అనిశ్చితులన్నీ తొలగిపోయి 7 నియోజకవర్గాల్లో పసుపు రంగుతో పాటు పార్లమెంట్లో ముచ్చటగా 3వ సారి రామ్మోహన్ నాయుడు అడుగు పెడుతున్నాడు. అవునా? ఎస్, ఖచ్చితంగా. నా తాలూకా ప్రయారిటీ కూడా ఏంటంటే ఎంపీ గెలిచే ముందు నా తాలూకా 7 నియోజకవర్గ స్థానాలు కూడా గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి అతి ముఖ్యంగా అవసరమైనటువంటిది ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం ఈరోజు అవసరం. అది జరగాలంటే ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి. సో నా ఛాలెంజ్ కూడా నాకున్నటువంటి 7కి 7 సెగ్మెంట్లు కూడా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలి. 7 ఖచ్చితంగా గెలిచినప్పుడు నాకు గెలుపు కూడా సునాయాసంగా ఉంటుంది కాబట్టి నా దృష్టి అంతా వాళ్ళు గెలిపించుకోవడం కోసమే నేను పెడుతున్నాను. రీ ఎంట్రీలో ఈరోజు రవిప్రకాష్ స్టడీ సర్వే ఒకటి రిలీజ్ చేశారు. స్టడీలో పూర్తిగా కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టేందుకు సంసిద్ధం అయినటువంటి ఫిగర్లు 3 రోజుల ముందే దాన్ని బయటపెట్టారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఆయన తాలూకు సర్వే? రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడిన వ్యక్తి, ధైర్యంగా నిజాన్ని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి న్యూస్ ఛానల్స్తో కూడా చెలగాటమాడాడు. ఆయనకి నచ్చినట్టుగా, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చూపించే ప్రయత్నం గత ఎన్నో సంవత్సరాలుగా చేశాడు. ఆయనకి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో రకంగా అణిచివేయాలని చూశాడు. కానీ రవి గారి దగ్గర నేను మెచ్చుకున్నది ఏంటంటే ఎంతటి నియంతులైనా సరే ఆయన నిజాన్ని మాత్రం ఎప్పుడు దాచలేదు, స్పష్టంగా చెప్పాడు. ఆ ఈరోజు కూడా స్పష్టంగా ప్రజల తాలూకు భావన, ఏదో మాకు సపోర్ట్ చేస్తున్నారనేది కాదు, ఆయన ఎప్పుడు కూడా నిజంగా మాట్లాడతాడు కాబట్టి ప్రజల తాలూకు భావన ఈరోజు చెప్పారు. మాకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే కనబడుతుందో కోరిలేట్ చేసుకోవచ్చు ఆయన చెప్పిన దానికి. కాబట్టి ఆయనది కూడా ఒక శుభ సూచకంగా తీసుకుంటున్నాం ఆయన సర్వే. ఇంకా మాకు 175 కావాలి, 175 గెలుచుకోవాలి. పులివెందుల్లో కూడా మేము తెలుగుదేశం ఎగరేయాలి, అది మా తాలూకు ఎజెండా. కనుక ఈసారి మాత్రం కూటమికి ఓట్లుగా మాత్రం మక్కువ చూపుతున్నారని ఆర్టీవీ చేసినటువంటి స్టడీ సర్వేలో రవిప్రకాష్ ఇచ్చినటువంటి సూచనలు మాత్రం స్వాగతిస్తున్నాం. ఆయన ప్రజలు నాడు తెలిసినటువంటి ఒక జర్నలిస్ట్గా ఈరోజు ఆ సర్వే మాత్రం తమకు ఎంత కదో, మాకున్నటువంటి లోవెల్త్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని ఈరోజు ఈ సర్వే ఆధారంగా మాత్రం 170 స్థానాల్లో కూడా తమ విజయం సాధించడం అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపడుతున్నారు ఎంపీ రామ్మోహన్ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.